అంటే వాడేం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలు వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ చదివా అన్నమాట, అయితే బాగా క్లీన్ చేయగలవు. వెళ్ళి 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 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లినిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైన గానీ మీరు వెళ్ళినైనా గడి వేసుకుని బాగా క్లీన్ చేసుకో. వెళ్ళి 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 వెళ్ళి. హలో, చూడండి మాస్టరు, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు, దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులి పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా సార్, మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్. వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయా? టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, బ్రష్ ఇవి తప్ప? అయ్యో అనకండి సార్, మీరు టంగ్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి, మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంగ్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు. మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీద గుర్తుపడింది అయ్యా. అయ్యో అనకండి సార్, మీరు ఒకసారి లోపలికి పరీక్షించుకుంటే. చాలా చాందసుడిలో ఉన్నావు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి చాందసుని చూస్తే మరీ జాలి. పద 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 పద. తలుపు
పురం మాయా, సకలం మాయా, దైవం మాయా, ధర్మం మాయా. మాధవుడే మాయగాడు, మాయగాళ్లకు మాయగాడు, మానవుడెంతటి వాడు, ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. శ్రీరామ కథ తెలుసా అసలు వాలి వధ, వెనుక చాటుగా రెండు తోటుగా వాలిని కూల్చిన మాయ కథ, వెన్నల కోసం కన్నెల కోసం రేపల్లి అనే ఆడడి పెట్టిన అల్లరికి ఇష్టుడు అందరికి ఇష్టుడు ఆడిన లీలలు మాయ కథ. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. అశ్వత్థామాహత కుంజరః, విన్నారా మీరా మాట, అసలు గురువుకే ఎసరు పెట్టిన ధర్మజుడాడిన మాయ మాట. ధర్మం గెలవాలనుకున్నప్పుడు దైవం చేసిన మాయది, సగటు మనిషి బతకాలంటే చేయక తప్పని మాయ ఇది. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. మాయా మాయా మాయా.